ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనము పులివెందుల దగ్గర ఉన్నటువంటి కోన గణేశ్వర స్వామి యొక్క గుహని అంజేయడానికి వచ్చాము ఈ కోన గణేశ్వర స్వామి యొక్క గుహ అన్నది రీసెంట్గా డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు మీకు కనిపిస్తున్నాయి జెండలు మెట్లు అండ్ అలాగే లోపలికి వెళ్తే కూడా మీకు కనిపిస్తాయి డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది శివరాత్రి కల్లా ఈ కోన గణేశ్వర స్వామి యొక్క గవి అన్నది కంప్లీట్గా డెవలప్మెంట్ అయిపోతుంది మీరు విజిట్ చేయాలంటే ఆ టైంలో విజిట్ చేయండి అండ్ ఇదే కోన గణేశ్వర స్వామి యొక్క గవిని ఉమామహేశ్వర గవి అండ్ ఉమామహేశ్వర గుహ అని కూడా అంటారు ఈ ఉమామహేశ్వర గుహ అన్నది ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనేది మొత్తం కూడా మనం లోపలికి వెళ్ళి చూద్దాం అండ్ అలాగే ఈ వీడియోకి సంబంధించినటువంటి అడ్రస్ మొత్తం కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మనం ఇప్పుడు పులివెందుల దగ్గర ఉన్నటువంటి కోన గణేశ్వర స్వామి దీనే ఉమామహేశ్వర గవి కూడా అంటారు ఈ గుహలోకి అయితే వెళ్తున్నాం లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఏ విధంగా ఉంది గుహ అన్నది సో మీరు ఆల్రెడీ చూశారు కదా ఫ్రంట్ వ్యూ ఏ విధంగా ఉంది అన్నది ఒక స్పెషల్ అట్రాక్షన్ ఆర్చు టైప్ ఉంది ఇక్కడ సూపర్ అంటే సూపర్ లొకేషన్లో ఉన్నటువంటి ఈ యొక్క గవి లోపలికి అయితే మనం వెళ్తున్నాం ఇప్పుడు రండి వెళ్దాం ఇక్కడ తల తగులుతా చూడు చూసుకో తల తగలకుండా ఫ్రెండ్స్ మనము గుహ లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎంట్రన్స్ దగ్గరనే మనకి రెండు దారులు కనిపిస్తాయి లెఫ్ట్ ఒక దారి ఉంటుంది అండ్ రైట్ ఒక దారి ఉంటుంది బట్ స్ట్రైట్ వెళ్తే మనము స్వామి దగ్గరికి వెళ్తాము అక్కడ స్వామి కనిపిస్తున్నాడు మనకి మనం ఫస్ట్ స్ట్రైట్ వెళ్ళి స్వామి గారి దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుందాం ఆ తర్వాత లెఫ్ట్ ఎంత దూరం ఉంది అండ్ రైట్ ఎంత దూరం ఉంది ఈ యొక్క గవి అన్నది వెళ్ళి చూద్దాం రండి ఫ్రెండ్స్ ఒకసారి మనం దీనిని పరిశీలించినట్లయితే ఇక చూడండి ఇవి మట్టితో ఏర్పడినటువంటివి ఇంకా రాయి అంత గట్టిగా కాలేదు బట్ చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్లయితే ఒక రాయికే స్వామి వారు వెలిసినట్లు కనిపిస్తుంది మనకి ఇక్కడ అండ్ అలాగే విలేజ్ వాళ్ళు అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడికి కొబ్బరికాయలు తీసుకొచ్చి ఇక్కడ రాయికి కొట్టేసి దేవునికి ఏమంటారు నైవేద్యంగా పెట్టేవారు ఇక్కడ పూజలు పురస్కారాలు అయితే జరుగుతున్నాయి ఈ యొక్క కోన గణేశ్వర స్వామికి పూజలు పురస్కారాలు జరుగుతున్నటువంటి గుహ ఇది ఇది స్వామిగారు ఒక రాయికి వెలిసినటువంటి స్టాచ్యూ స్వయంభూగా వెలిసినటువంటి ఒక విగ్రహం తీసుకుంటారా లైటింగ్ వేయండి ఇది వాటర్ కారుతుందా వాటర్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే చూడండి ఈ యొక్క గుహకి షేప్ చూడండి ఎంత అద్భుతంగా పేర్కొన్నదో ఇది ఒక పాము ఆకారంలో అండ్ ఇక్కడ చూడండి వాటర్ కారుతుంది వాటర్ వస్తుంది ఇక్కడ అండ్ ఇక షేప్ ఇదల్లా ఇలాగే ఉంది అండ్ స్వామి వారి యొక్క విగ్రహం బ్యాక్ సైడ్ చూస్తే మీకు అక్కడ ఒక పుట్ట కనిపిస్తుంది మనకి పాముల పుట్ట అంటాం కదా పుట్ట కనిపిస్తుంది చూడండి అక్కడ బ్యాక్ సైడ్ మీకు చూడండి స్వామివారి పుట్ట మీకు మొత్తం కనిపిస్తుంది ఇక్కడ స్వామివారి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి పుట్ట అన్నది మట్టితో ఏర్పడింది కాదా అది రాయితో ఏర్పడింది రాతి పుట్ట అంటారు చూడండి అది చాలా అద్భుతంగా ఏర్పడ్డది అది దాని ముందనే మనకి స్వామివారి యొక్క స్వయంభూ విగ్రహం కనిపిస్తుంది మనకి ఇది స్వామివారిది ఫ్రెండ్స్ స్వామిగారి పక్కనే మనము
వస్తూ ఉన్నప్పుడు మనకి రైట్ సైడ్లో స్వామిగారు ముందరనే ఇక్కడ చూడండి కోనేరు ఉంది. ఎప్పుడు కూడా వాటర్ ఉంటుంది ఈ యొక్క కోనేరులో. నేను తీసి చూపిస్తాను మీకు వాటరు. ఓకే ఓకే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, స్వామివారి పక్కలే మనకు ఒక వేగ అనిపించింది, ఒక మార్గం. వెళ్ళి చూద్దాం ఎంత దూరం ఉంది అన్నది. ఒక్కసారి ఇక్కడ లైట్ అయ్యవా, అక్కడ షూట్ చేసుకో. ఉందా? ఫ్రెండ్స్, అక్కడ వే అయితే ఏం లేదు, డెడ్ ఇన్ కనిపిస్తుంది. అక్కడ మనం స్ట్రైట్ వెళ్ళి చూద్దాం ఎంత దూరం ఉంది అన్నది. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది మాకు, డెడ్ ఇన్ కనిపిస్తుంది. మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో నేను లైట్ తీసుకొని చూపిస్తాను మీకు. లైట్ అండి. ఫ్రెండ్స్ చూడండి, డెడ్ ఇన్ కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఈ వే అన్నది ఇక్కడికే అయిపోయింది. అయితే విలేజ్ వాళ్ళు ఇక్కడ ఒక చిన్న దేవుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ప్రయత్నాలు చేస్తున్నారంట. సో ఇది ఒక టూరిస్ట్ అబ్బుగా తయారు చేస్తున్నారు. ఆల్రెడీ మీరు చూశారు, వస్తుంటే లైటింగ్ ఉండే కదా, లైటింగ్ ఏర్పాటు చేశారు ఈ యొక్క గవిలో. ఇప్పుడు అనిపిస్తుంది. ఓకే, ఇక్కడ వాటర్ కొడుతూ ఉంటాయి, ఇక్కడ చూపిస్తాం. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, ఇక్కడ ఎప్పుడు వాటర్ అన్నది కారుతూ ఉంటుందంట. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇటు కింద కనిపిస్తుంది చూడండి, వాటరు కారినట్లుగా ఇక్కడ కనిపిస్తుంది మనకి. తడి కనిపిస్తుంది వాటర్ తడి. ఫ్రెండ్స్ మనం ఎంట్రెన్స్లోనే చెప్పాము కదా, లెఫ్ట్ ఒక రూట్, రైట్ ఒక రూట్ ఉందని. మనం ఫస్ట్ రైట్ సైడ్లో ఉన్నటువంటి దారి గుంట వెళ్తాం మనం. ఇది చూద్దాం ఇది ఎంత దూరం ఉందన్నది. ఆ తర్వాత వచ్చి మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఎంట్రెన్స్ ఎంత దూరం ఉందన్నది చూద్దాం. ఫస్ట్ రైట్ సైడ్ వెళ్దాం, రండి. రైట్ తీసుకోండి, అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ కాదేవతలు. ఫ్రెండ్స్ మనం రైట్ సైడ్ వే తీసుకొని కొంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ మనకు రెండు వేలు ఉన్నాయి. ఒకటేమో స్ట్రైట్ వెళ్ళేది ఉంది, ఇంకొకటి రైట్ సైడ్ ఉంది. మనం ఇక్కడ ఉన్నటువంటి రైట్ సైడ్ వెళ్తున్నాం వే. ఇక్కడ చూద్దాం ఏముంది అన్నది. క్లీన్ చేస్తున్నారు మొత్తం.
फ्रेंड्स इक्कड कोंचेम वे उंदी लोपलिकि वेल्दाम मनम काकपोते गब्बिलालु उन्नवि चूसुकोनि वेल्दाम मनम फ्रेंड्स मनमे ला इक चाला दार्लनाई दारी मत अमक एग्जिट कलतर कन लाइट कन की इकड़ चाल लोयला मल्ल वेलाना चूदा अंड इक इकड़ोस चूदा చూద్దాం విక్రమ్ నువ్వు ఏం చేయంటే నువ్వు ఇక్కడే కూర్చో నేను వెళ్ళేసి వస్తా फ्रेंड्स इकड़ फुल गब्बिला कैमरा मैन अक्कडे उन्नाडु नेनु ओक्कने वेल्तुन्नानु विक्रम वस्तदा इूट इूट मेन अभी बैग अभी तगलते विक्रम भयपड़क फ्रेंड्स इक्कड़ वरक डेडी इंका लोपल उसे मनुष्य उन के लिए मरी सन्न वाले पोतरेमो का ने पटन चार्जिंग फ्रेंड्स इकड़ते मनुष्य अंतर इक डेडी नैक्स्ट लोपल मनि पटड़ सो नैक्स्ट वे चुद मनम फ्रेंड्स మా లైటింగ్ అయితే ప్రాబ్లం వచ్చింది సెల్ ఫోన్ లైట్ తో షూట్ చేస్తున్నాం ఇక్కడ ఒకటి ఎగ్జిట్ కనిపిస్తుంది మనకి నెక్స్ట్ కింద ఒక వే మర్చిపోయిన మనం ఆ వే వెళ్ళాలి అక్కడ చూపి ఫ్రెండ్స్ ఈ ప్లేస్ లో ఇక్కడ ఒక కృష్ణుని విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ డెవలప్‌మెంట్ అనేది స్టార్ట్ అయ్యింది వర్క్ జరుగుతుంది ఇక్కడ లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు సో ఇక్కడ ఒక కృష్ణుని విగ్రహం అయితే పెట్టడానికి ప్లాన్ చేస్తున్నట్లు మనకైతే చెప్పారు విలేజ్ వాళ్ళు నెక్స్ట్ పోందండి శివరాత్రి ఫ్రెండ్స్ ఈ ప్లేస్ లో నరసింహస్వామి యొక్క స్టాచ్యూ అయితే ఇక్కడ పెడతారంట సో లార్డ్ నరసింహస్వామి యొక్క స్టాచ్యూ ఇక్కడ చూడొచ్చు మనం शिवरात्रि कल मत वर्क कंप्लीट फ्रेंड्स मैं स्ट्रेट वे वेल्तुन्नामु इदप्पुडु वेल्लालेदु कदा रंडी चूद्दाम इक्कड़ वर्क ఇక్కడ వర్క్ చేసే వాళ్ళ ఇవన్నీ కూడా
ఈ డెవలప్మెంట్ ప్రాసెస్లో భాగంగా చూడండి లైటింగ్ ఏర్పాటు చేశారు. ఈ యొక్క గుహలో చూడండి లైటింగ్ ఏర్పాటు చేశారు. సో అద్భుతమైనటువంటి గుహలు, అండ్ భయపడడానికి ఏమాత్రం అవకాశం లేదు, ఎందుకంటే మొత్తం లైటింగ్ చేసి డెవలప్మెంట్ చేస్తున్నారు. శివరాత్రి కల్లా ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి గుహ అండ్ అద్భుతమైనటువంటి ప్లేస్ని చూసిన అనుభూతి అయితే కలుగుతుంది మీకు. ఎవరైనా విజిట్ చేసే వాళ్ళు ఉంటే శివరాత్రి తర్వాత ఇక్కడ విజిట్ చేయండి. శివరాత్రి వరకు కూడా వీళ్ళంతా వర్క్ కంప్లీట్ చేసి మొత్తం కూడా డెవలప్ చేసేస్తున్నారు, కాబట్టి శివరాత్రి తర్వాత విజిట్ చేయండి. చాలా చాలా అద్భుతమైనటువంటి ప్లేస్ చూసిన ఆనందం అయితే కలుగుతుంది మీకు. ఫ్రెండ్స్ మనం కొంచెం లోపలికి వస్తే ఇక్కడ చూడవచ్చు మనము అక్క దేవతల యొక్క విగ్రహాలు చూడవచ్చు. ఇక్కడ ఇది రెండవ విగ్రహాలు అనుకోండి. ఇక్కడ శివరాత్రి తర్వాత అయితే చాలా విగ్రహాలు చూస్తారు మీరు ఈ ప్లేస్లో, బట్ ఇప్పుడు మాత్రం అక్క దేవతల విగ్రహాలున్నాయి. ఆయన అవతల స్వయంభుగా స్వామివారి విగ్రహం చూసాం మనం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ ప్లేస్ లోపల విగ్రహం. ఫ్రెండ్స్ మనము కోన గణేశ్వర స్వామి యొక్క గుహ మొత్తం తిరిగాం. మిగిలింది ఒకటి లెఫ్ట్. వస్తుంటేనే లెఫ్ట్లో ఒక ప్లేస్ మనము మిస్ చేసాం కదా, ఆ లెఫ్ట్ ప్లేస్కి ఇప్పుడు మనం వెళ్తున్నాం. సో లెఫ్ట్ ప్లేస్ ఒకటైతే మనకు గవి మొత్తం తిరిగిన ఫీలింగ్ వస్తుంది. రండి చూద్దాం. ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ మనకి ఎగ్జిట్ కనిపిస్తుంది. ఫ్రెండ్స్ మనం ఎగ్జిట్కి వచ్చేసినాం, అంటే కోన గణేశ్వర స్వామి గుహలోకి మనం వచ్చినప్పుడు మనకి లెఫ్ట్ అండ్ రైట్ కనిపించే దారులు ఏవైతే ఉన్నాయో ఆ రెండు దారుల గుండా మనం వెళ్ళినప్పుడు, లెఫ్ట్ దారి గుండా వచ్చినప్పుడేమో తొందరలోనే ఎగ్జిట్ వస్తుంది, రైట్ దారి గుండా వెళ్ళినప్పుడు మనకి అక్కడ అక్క దేవతల యొక్క విగ్రహాలు అండ్ అలాగే కొంచెం లోపలికి వెళ్ళే మనం గబ్బిలాలు ఉన్నాయని కదా ఆ ఏరియా, అండ్ అక్కడ నుంచి కూడా ఎగ్జిట్ ఉంది మనకి. అంటే దీనికి రెండు ఎగ్జిట్లు ఉన్నాయి లెఫ్ట్ అండ్ రైట్లో, బట్ రైట్లో చాలా పెద్దగా ఉంటుంది గుహ, లెఫ్ట్లో మాత్రం చిన్నగా ఉంటుంది. సో ఇది ఎగ్జిట్ మనకు కనిపిస్తుంది. మనం ఎగ్జిట్ అవుతున్నాం ఇక్కడ నుంచి. సో ఫ్రెండ్స్ గుహ అన్నది చూశారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.